లేకున్న మూడు నాలుగు నెలల నుంచి జీతాలు లేకపోయినా కూడా ఏమాత్రం అంటే సమాజానికి సంబంధించిన సమస్యల్లో స్పందించడానికి ఏమాత్రం వెనకాడకుండా ముందుకొచ్చి చేస్తున్న వాళ్ళ అందరికీ కూడా నమస్కారం. నిజంగా మీరు చేస్తున్నది ఒక పెద్ద సమాజ సేవ. ఇందాక చెప్పారు సమాజానికి సేవ చేస్తున్నారు, అదే దాన్ని మీరు చేస్తున్న సేవ కంటే మిగతా వాళ్ళు మేమంతా చేస్తున్నవి గొప్పవి కాదు. ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల్లో మీరు పనిచేస్తున్నారు. మీరు ఉండడానికి ఇక్కడ ప్రభుత్వాలు ఇల్లు ఇవ్వడం లేదు, ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి జాగాలు ఇవ్వడం లేదు, అక్రిడిటేషన్ కార్డులు కూడా ఇవ్వడం లేదు సరిగ్గా. ఇలా ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సరే మీరు ఏమాత్రం నిరుత్సాహం అది ప్రజల మీద మీరు చూపించడం లేదు. మాకు ఇవ్వడం లేదు కదా, మీరు రిపోర్ట్ చేయడం మానేస్తామని అనడంలా. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా అక్కడ ఎల్జీ పాలిమర్స్లో జరిగిన ప్రమాదం కానీ, లేకపోతే షిప్యార్డ్లో జరిగిన ప్రమాదాలు కానీ, హెచ్పిసిఎల్లో జరిగిన ప్రమాదాలు కానీ, ఏదైనా సరే ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి చేయడం అన్నింటినీ మర్చిపోయి కాసేపు ఇక్కడ ప్రశాంతంగా ఆడుకుంటున్నారు. ఈ టైంలో కొద్దిగా మీకు మనశ్శాంతి వస్తుందని నేను అనుకుంటున్నాను. జనవరి 28, 2020 అంటే మనకి కోవిడ్ కేసు ఆ రోజు నుంచి నేను విశాఖపట్నంలో ఉన్నటువంటి ఫ్యామిలీని, పిల్లల్ని మరియు నా ప్రాక్టీస్ని మొత్తం వదిలేసి నేను అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి మే 7 వరకు కూడా నేను విజయవాడలోనే ఉండి మొత్తం నా విధుల్ని, అనగా అసలు మీరు ఇక్కడ చూసే ప్రతి ఒక్కటి అక్కడ మేము చేయడం జరిగింది. అంటే ఒక కోవిడ్ కేర్ సెంటర్ అంటే ఎలా పుట్టడం, దాన్ని ఎక్కడి నుంచి నేను తీసుకురావడం, ఒక చెన్నైలో ఎలా జరిగింది, అక్కడ ఎలా జరిగింది, సో ఈ రకంగా మొత్తం ట్రీట్మెంట్స్ ఎలా ఉంటుంది, ల్యాబ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంతో కష్టసాధ్యమైంది మాకు ఆ టైంలో. ఎందుకనంటే లాక్డౌన్ పీరియడ్, ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఉండదు, అయినా సరే కానీ ఎన్ఐవి పూణే నుంచి రిపోర్ట్స్ తెప్పించుకోవడం. సో ఈ రకంగా చాలా సాధక బాధకాలు, ట్రీట్మెంట్ అంటే తెలియదు, డ్రగ్స్ ఏమి ఇవ్వాలో తెలియదు. సో అందరితోటి కోఆర్డినేట్ చేసుకొని, వేర్వేరు దేశాలతో కోఆర్డినేట్ చేసుకొని, సో ఇవన్నీ చేస్తూ రావడం జరిగింది. ఈ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.